నీట్ యూజీ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలంటూ కరీంనగర్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ క్యాంప్ ఆఫీస్ని ముట్టడించేందుకు విద్యార్థి యువజన సంఘాలు ప్రయత్నించాయి. ఒక్కసారిగా దూసుకొచ్చిన విద్యార్థి నాయకుల్ని పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ అయినా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విద్యార్థి నాయకులు విమర్శించారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పేపర్ లీకేజ్ చేసి అవకతవకలు జరిగి దేశంలో 24 లక్షల మంది విద్యార్థులకు ఆటంకం కలిగిన బండి సంజయ్ కేంద్ర మంత్రి ప్రధాని పట్టి మాట్లాడకపోవడం సిగ్గుచేటు. వెంటనే నీట్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని చెప్పి ఏఐఎస్ఐ విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తాం.